రాజకీయ పార్టీ అంటేనే ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఓట్లు కొనడం, అల్టిమేట్గా అధికారాన్ని చేజిక్కించుకోవడం. ఈ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో మీరు కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, అది కూడా మహిళల కోసమే అంటున్నారు. ఈ అసలు మీ టార్గెట్ ఏంటి, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? గత 70 సంవత్సరాల్లో రాజకీయ నాయకులు ప్రజలకి ఇలా బ్రెయిన్ వాష్ చేశారు, రాజకీయం అంటే కోట్లతో నిండుకుంది అని. రాజకీయాల్లో మనము అంటే పొలిటికల్ పీపుల్ కనుక ఏమీ చేయలేని పరిస్థితి ఉంటే దే హ్యావ్ టు బై ద ఓట్ ఫ్రమ్ ద పీపుల్ ఓన్లీ విత్ మనీ. ఇదే ఫార్ములాతో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, మరి ఇక్కడ ఎందుకు సక్సెస్ కాలేకపోయారంటారు? ఒక పార్టీ సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనీ అనేది ఒక ఫ్యాక్టర్ అయితే, నేను మనీ పెట్టగలను, నేను మనీ ఇవ్వగలను జనానికి. సో ఐ వాంట్ టు హ్యావ్ మై పొలిటికల్ కెరియర్, దట్స్ మై. మహిళలకు ప్రత్యేకంగా రాజకీయ పార్టీ ఉండాలని చెప్పేసి అంటే అది వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ అంటారా? ఎలక్షన్ అప్పుడేవో హడావుడి చేయడం తప్పితే రియల్గా ఉమెన్కి చేసింది ఏముంది? ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా చేశారు, మమతా బెనర్జీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, జయలలిత గారు చీఫ్ మినిస్టర్గా చేశారు, మాయావతి గారు, ఇట్లా చాలా ముఖ్యమైన పదవుల్లో మహిళలు ఉన్నారు. ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి కూడా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. మరి ఏమాత్రం సమస్యలు పరిష్కారం అయ్యాయంటారు మీరు? 1973 ఇందిరాగాంధీ టైం, ఇందిరాగాంధీ గారి టైం, దేశంలో ఎమర్జెన్సీ వచ్చిన టైం. సెంటర్ ఉండేది వచ్చి స్టేట్ని అటాక్ చేస్తే ఆమె పవర్ ఉపయోగించి యూ హ్యావ్ నో రైట్ టు స్టెప్ ఇన్ టు మై స్టేట్ అనడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అసలు గత ఆదివారం మీరు విజయవాడలో నారీ శక్తి పార్టీ లోగా ఆవిష్కరించారు, ర్యాలీ చేశారు, ఉమెన్స్ అంతా బాగానే మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు మేడం. చైతన్యం అని అంటారు కదా, అది లేదు అసలు ఉమెన్లో. ఏంటి అంటే వాళ్ళు దే ఆర్ జస్ట్ డిప్రాయిడ్, ఏంటంటే ఏది వచ్చినా మనకేం చెయ్యదు. ఇట్లాంటి మైండ్ సెట్ వాళ్ళకి పాపం ఓవర్ ద ఇయర్స్ పార్టీస్ అన్ని బ్రెయిన్ వాష్ చేసినాయి. అట్లా రాజకీయ పార్టీలు మహిళలను కేవలం ఓటు బ్యాంక్ చూస్తున్నాయి, వాళ్ళ దగ్గర ఓట్లు సంపాదించడానికి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేదు నగదు ఇవ్వడం కానీ ఏం చేస్తున్నారు మహిళలకి? అలా డబ్బులు ఇచ్చి అట్రాక్ట్ చేయడం అంటే ఎంత కవర్డ్నెస్ అన్ని పార్టీస్కి వాళ్ళకి. ఏమాత్రం చైతన్యం లేని మహిళలకి ఇలాంటి స్కీమ్ ద్వారా డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కోవడం అనేది వీళ్ళు చేతగనితనం కాకుండా ఇంకేమంటారు? 10-15 స్థానాల్లో మీ పార్టీ రంగంలో ఉంటుంది. సో బేసికల్గా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ పార్టీ 70% ఫర్ ఉమెన్ అండ్ 30% ఫర్ మెన్. ఓ, మీరు 30% రిజర్వేషన్లో పురుషులకు ఇస్తున్నారా మీ పార్టీలో? మీ రాజకీయ పార్టీ అనగా ఏ రాజకీయ పార్టీ ఉంది అనేది ఏమన్నా చిన్న అందరికీ ఆ సస్పెన్స్ ఉంది, అంటే తెలుగుదేశమా, వైఎస్ఆర్ కాంగ్రెస్, ఎక్స్వై జెడ్ అనేది చిన్న డౌట్ ఉంది. ఇప్పుడైతే మేము ఏది రివీల్ చేయము. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు అధికారం కోసం అనేక రకాల ఎత్తుగడలు, అనేక రకాల రాజకీయ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వేదికగా మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. విజయవాడ వేదికగా నారీ శక్తి అనే ఒక రాజకీయ పార్టీని ఎన్ఆర్ఐ కావూరి లావణ్య గారు ఇటీవలే విజయవాడలో ప్రారంభించారు. మొదటగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ రాజకీయ పార్టీ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకొని ఆ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు నడపాలనే ఒక కాన్సెప్ట్తో జనం ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో అసలు ఆ రాజకీయ పార్టీ టార్గెట్ ఏంటి, ఏ రకంగా మహిళల్ని చేతనపరుస్తారు, ప్రజల్లోకి ఎలా వెళ్తారు, కేవలం మహిళల కోసమే రాజకీయ పార్టీ అనే ఈ పార్టీలో పురుషులు పోషించబోయే పాత్ర ఎలా ఉంటుంది, ఓవరాల్గా అసలు రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లావణ్య గారికి ఎందుకు వచ్చింది, ఈ విషయాలు తెలుసుకోవడానికి లావణ్య గారు ఐడ్రీమ్తో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీ అంటేనే ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఓట్లు కొనడం, అల్టిమేట్గా అధికారాన్ని చేజిక్కించుకోవడం. ఈ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో మీరు కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు, అది కూడా మహిళల కోసమే అంటున్నారు.
ఈ అసలు మీ టార్గెట్ ఏంటి, మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు అన్నారు ఇందాక రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు అనేది, ఇది ఈ గత 70 సంవత్సరాల్లో రాజకీయ నాయకులు ప్రజలకి ఇలా బ్రెయిన్ వాష్ చేశారు రాజకీయం అంటే కోట్లతో నిండుకుంది అని. సో దాంతో చాలామంది చైతన్యవంతులు ముందుకు రావాలనుకున్నారు, రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇంత మనీ పెట్టలేము. నిజానికి పీపుల్ కూడా ఏంటంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్, దే నో వాట్ దే వాంట్ ఫ్రమ్ ద పార్టీస్. కానీ ఏ పార్టీ అయినా వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇది చేస్తాము అది చేస్తాము ఇది చేయగలము అన్న ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇన్ని పార్టీస్ వచ్చినా కూడా దే డోంట్ నో ఎక్కడ ఈ డెవలప్మెంట్ అనేది చేయాలి, ఎలా చేయాలి, 1 బిలియన్ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఎలాంటి పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి, సిస్టమ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాంట్లో ప్రతి రాజకీయ పార్టీ ఫెయిల్ అయింది. ఓవరాల్గా వీళ్ళు ఫైనల్గా మా పీపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే అందుకోలేకపోతున్నారో, సో దే ఆర్ బయింగ్ ది పీపుల్ ఓట్ విత్ మనీ. సో మేము ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అనుకుంటున్నప్పుడు నేను ఫస్ట్ ఉమెన్ గురించి ఎందుకు ఆలోచించాను అంటే, ఉమెన్ ఈజ్ సప్రెస్డ్ ఇన్ ఇండియా. ఇది మనం అనుకుంటాం ఓన్లీ ఇండియా అని, బట్ నేను ఎన్ఆర్ఐగా నేను ఒక 20 ఇయర్స్ నుంచి బయట ఉన్నాను. ఐ హావ్ సీన్ ఇన్ మెనీ కంట్రీస్ ఉమెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు మెన్. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కానీ 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో పార్టీస్ అన్నీ కూడా రాజకీయాలు అనగానే డబ్బు అనే ఒక కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి, ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ వీళ్ళకి ఎవరైతే పార్టీస్ రూలింగ్లోకి రావాలన్నా గవర్నమెంట్ రన్ చేయాలన్నా వీళ్ళు చాలామందికి మన కాన్స్టిట్యూషన్ గురించే తెలియదు చాలా. సో వీళ్ళకి డెవలప్మెంట్ గురించి కానీ ఈ సిస్టమ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి లేదా జనానికి ఏం చేయాలి ఎలాంటి పాలసీస్ తీసుకురావాలి డెవలప్మెంట్ గ్రోత్ ఎలా తీసుకురావాలనే కాన్సెప్ట్ వీటి మీద అవగాహన లేదు ఏ పార్టీస్కి కూడా. మీరు చూస్తే 70 సంవత్సరాల మన భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో. సో వీళ్ళు ఏం చేశారు అంటే ప్రజల ఓటు కొనుక్కోవడము, ప్రజ అధికారంలోకి రావడము, పరిపాలించడం ఇదే కాన్సెప్ట్ పెట్టారు. సో ఓవర్ ద ఇయర్స్ ఇదే నడుస్తూ ఉంది అందరికీ. వాళ్ళు చేశారు మేము చేయాలి, మేము చేసాం వీళ్ళు చేయాలి. అయితే మీరు ఒక్కసారి కనుక మళ్ళీ మన ఆప్ అనే ఒక పొలిటికల్ పార్టీని చూస్తే ఈ కాన్సెప్ట్ బ్రేక్ చేసి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళు కూడా ఇలానే సిమిలర్గా థింక్ చేశారు. రాజకీయాల్లో మనము అంటే పొలిటికల్ పీపుల్ కనుక ఏమీ చేయలేని పరిస్థితి ఉంటే దే హ్యావ్ టు బై ద ఓట్ ఫ్రమ్ ద పీపుల్ ఓన్లీ విత్ మనీ. నిజంగా మీరు ఏదైనా డెవలప్మెంట్ చేయగలిగి ప్రజలకి ఉపాధి చూపించి నేషన్కి కనుక గ్రోత్ చూపించి ఓవరాల్గా మీరు ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తా ఉంది అని అంటే కనుక పీపుల్ డెఫినెట్లీ విల్ బిలీవ్ యూ అండ్ ఓట్ యూ. వాళ్ళు మనీకి ప్రిఫరెన్స్ ఇవ్వరు అక్కడ. బట్ అన్ఫార్చునేట్లీ బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ రూలింగ్ విత్ మనీ సో ఫార్, సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మనీ. సో ఇది పీపుల్ రాంగ్ కాదు, దిస్ ఇస్ హౌ ద ఎక్స్పెక్టేషన్ వాజ్ సెట్ బై ది పొలిటికల్ పార్టీస్. సో అందుకోసమని ఇది మనీ రాజకీయాలు అనేది చాలామంది అపోహ నేను అనేది. నేనుగా నేను చూసిన బయట కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే ఉమెన్ ఈక్వాలిటీ ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి చాలా విషయాల్లో వాళ్ళు ఉమెన్ ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నంత డొమెస్టిక్ వైలెన్స్, తర్వాత మనకున్నంత ఏమంటారు కస్టమ్ అండ్ కల్చర్ బిహైండ్ ఉమెన్ని మిస్ట్రీట్ చేయడం అలాంటిది బయట కంట్రీస్లో ఉండదు. దే డూ హ్యావ్ దెర్ ఓన్ కస్టమ్స్ అండ్ యునో కల్చర్, కానీ ఉమెన్ ఎక్స్ప్లోయిట్ చేయడం అనేది ఈ కంట్రీలో ఉండదు. మనకి మాత్రము సంస్కృతి సంప్రదాయం అని అడ్డం పెట్టి ఉమెన్ని చాలా ఎక్స్ప్లోయిట్ చేస్తారు. దీనికి అంటే అట్ ద సేమ్ టైమ్ బయట కంట్రీస్లో దెర్ ఈజ్ స్టిల్ డిస్క్రిమినేషన్ ఉమెన్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తే ఉమెన్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఏం చేస్తారు అని అంటే డిస్క్రిమినేట్ చేసి ఉమెన్ బాగా వర్క్ చేయట్లేదు, మెన్ బాగా వర్క్ చేస్తున్నారు అనే ఒక డిస్క్రిమినేషన్ ఉంది. సో దాంతో కొంచెం ఎప్పుడైతే జెండర్ అబ్యూజ్ ఉందో దాంతో ఉమెన్ కూడా బయట కంట్రీస్లో కూడా స్ట్రగుల్ అవుతున్నారు. బట్ కమింగ్ బ్యాక్ టు ఇండియా, ఇండియాలో ఏంటి అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సెక్షువల్ అబ్యూజ్, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, ఇన్సెక్యూరిటీ, తర్వాత ఉమెన్ వెల్ఫేర్ కానీ ఉమెన్ రైట్స్ కానీ ఉమెన్ అవేర్నెస్ కోసము కానీ ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు. వీటి గురించి డెవలప్మెంట్ ప్లాన్స్ అసలు గవర్నమెంట్ దగ్గర ఏమీ లేవు. సో దీన్ని నేను యాక్చువల్గా నేను ఒక నాట్ జస్ట్ ఫ్రమ్ ఇండియా, బయట కంట్రీస్ నుంచి చూసిన దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఉమెన్ ఈజ్ సీన్ యాజ్ ఎన్ ఇష్యూ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. కానీ నాకు అనిపించింది ఉమెన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అది. సో ఆ ఐడియా ఎప్పుడైతే వచ్చిందో వెన్ ఐ ట్రై టు
సీ దిస్ ఓవరాల్ కాన్సెప్ట్, ఉమెన్ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది, ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది, ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది అని. దెన్ ఐ రియల్లీ ఫైండ్ ఇట్స్ ద సొల్యూషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ టుడే. సో ఆ ఒక ఐడియాతోటి ఏం చేశాను అంటే, నేను ఇది పెట్టాలి అనుకొని వచ్చి ఈ రాజకీయ పార్టీ పెట్టాను. రిమైనింగ్ ఏంటంటే, ఉమెన్ 50% మన పాపులేషన్లో, ఎస్పెషల్లీ ఇండియా. సో దట్ మీన్స్ హాఫ్, రియల్లీ హాఫ్ ఆఫ్ అవర్ పాపులేషన్. అండ్ ఇఫ్ యూ సీ వాట్ ఈస్ డన్ టు ఉమెన్ బై ఎనీ గవర్నమెంట్ ఆర్ బై ఎనీ పార్టీస్ అని అంటే, జస్ట్ బీ గుడ్, ఏమీ లేదు అసలు ఇంకా చెప్పాలి అంటే. సో వీఆర్ ఎక్స్ప్లాయిటెడ్ సో మచ్ ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఆపు ఢిల్లీలో ఈ డబ్బుల రాజకీయం చేయకుండానే అధికారంలోకి వచ్చింది, ఓకే మంచిది. అది ఇదే ఫార్ములాతో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, మరి ఇక్కడ ఎందుకు సక్సెస్ కాలేకపోయారంటారు? ఒక పార్టీ సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనీ అనేది ఒక ఫ్యాక్టర్ అయితే, మీకు ఏం స్ట్రాటజీ ఉన్నది, స్ట్రాటజీ ఉందనేది ఒక ఫ్యాక్టర్. నేను చూసిన రాజకీయాలు, నాకు తెలిసిన రాజకీయాలు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, మీరు వరల్డ్ వైడ్ తీసుకోండి, దెర్ ఆర్ ఓన్లీ ఫోర్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ యాక్చువల్లీ రాజకీయాలు. ఒకటి ఏంటంటే, మీకు మంచి అట్రాక్షన్ ఉండాలి. అంటే జనరల్లో మీకు అట్రాక్షన్ పవర్ ఉంటే పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు యూ. అది మాస్ పుల్లింగ్ అది ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. రెండోది కమ్యూనికేషన్, అంటే మీరు ఏది చెప్పాలనుకున్నా మనుషు వాళ్ళకి మీరు అట్రాక్టింగ్గా వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు యూ. ఎందుకంటే మీరు చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కన్వే చేసే విధానము, ఒక్కొక్కరికి ఒక్కోలాగా అది మెసేజ్ని క్లియర్గా పాస్ చేసే విధానం అనేది ఒకటి ఉంటుంది. బికాజ్ మీరు మన సొసైటీ చూస్తే మనకి మాసెస్ అని, తర్వాత మిడిల్ క్లాస్ అని, హయ్యర్ మిడిల్ క్లాస్ అని, తర్వాత కంప్లీట్లీ ఎలా అయితే ఇట్లా సెగ్రిగేట్ చేస్తుంది, ఇన్విజిబుల్ సెగ్రిగేషన్. సో దీంట్లో ఏంటి అంటే, మీరు ఒక విషయాన్ని పాస్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషను అది 3 డిఫరెంట్ వేస్లో రీచ్ అవ్వాలి. సో నేను వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెనిఫిట్ అని అంటే, ఓన్లీ ఫ్యూ పీపుల్ అండర్స్టాండ్స్, మాసెస్ డస్ నాట్ అండర్స్టాండ్ హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ దెమ్ ఇమ్మీడియట్లీ. సో అట్లా ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటి అంటే, మీకు సిస్టమ్, అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు, ఎలా చేయదలుచుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఎవ్రీవేర్ ప్రాబ్లమ్స్, నాట్ జస్ట్ ఇండియా, ఎవరి ఎక్కడన్నా తీసుకొని వీ హ్యావ్ ప్రాబ్లమ్స్, బట్ వాట్ ఈస్ యువర్ సొల్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత వచ్చి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్, ద లాస్ట్ వన్ ఈజ్ మనీ. ఓకే, సో నేను నాకు అంత సత్తా లేదు, నేను పాలసీస్ థింక్ చేయలేను, డెవలప్మెంట్ ప్లాన్స్ చేయలేను, లేదు నాకు సిస్టమ్ మీద ఐడియా లేదు, ఏం మార్చాలని తెలియదు, ఎలా నేను హెల్ప్ చేయాలి, ఐ మీన్ సొసైటీ డెవలప్మెంట్కి అని మీరు అంటే కనుక, ద లాస్ట్ రిటర్న్ ఈజ్ మనీ. సో నేను మనీ పెట్టగలను, నేను మనీ ఇవ్వగలను జనానికి. సో ఐ వాంట్ టు హ్యావ్ మై పొలిటికల్ కెరియర్, దట్స్ మనీ. సో ఈ 4 ఫ్యాక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పాలిటిక్స్. సో డిపెండ్స్ అండ్, మీకు కుర్చీకి 3 కాళ్ళు ఉన్నాయనుకోండి, ఒక కాళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ మీ 4 కాళ్ళు ఒక ఫ్యాక్టర్ అయిందనుకోండి, సో ఆల్వేస్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్యాక్టర్ ఫ్రమ్ ద పీపుల్. సో ఆప్ అనేది ఏం చేసిందంటే, వాళ్ళు కూడా దే హ్యావ్ దిస్, దే కన్వేడ్ ద మెసేజ్ వెరీ క్లియర్లీ టు ద పీపుల్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ, ఇఫ్ యూ సీ, 80% ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో ఇట్ హ్యాస్ రీచ్డ్. అలానే ఇప్పుడు కొంతమంది మీరు చూసారు, పార్టీస్ పెట్టారు, జస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విచ్ ఇస్ అట్రాక్షన్, దే ఆర్ సక్సెస్ఫుల్ టు సమ్ ఎక్స్టెంట్, నాట్ ఫుల్ యా. సో అట్రాక్షన్ కూడా వర్క్ చేసింది. తెలుగుదేశం అనే ఒక పార్టీ తీసుకుంటే, మీరు వాళ్ళకి బిగినింగ్లో అట్రాక్షన్ ఉండింది, వాళ్ళకి తర్వాత ఐడియాలజీ కూడా ఉండింది, తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మాసెస్ని ఆకట్టుకున్నారు. సో వాళ్ళకి చాలా ఉంది, అప్పుడు మనీ ఈజ్ వెరీ మినిమల్. సో అది, సో నేను అలా బిలీవ్ చేస్తాను, పాలిటిక్స్ అనేది జస్ట్ మనీ మీద నడవదు, దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో ఆ ఫ్యాక్టర్స్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ జేపీస్ పార్టీ. సో అసలు మీ ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే ఎక్కడ పుట్టారు, మీ ఊరేది, ఎందాక చదివారు? నేను పుట్టింది చాలా చిన్న పల్లెటూరు, జంగారెడ్డిగూడెం అని, ఏలూరు దగ్గర. బట్ నేను బోర్న్ అయింది మాత్రం జంగారెడ్డిగూడెం, కానీ మా రిలేటివ్స్, మా ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా దెందులు కాన్స్టిట్యున్సీలో చాలా విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజెస్లో ఆల్మోస్ట్ ఒక 10 to 20 విలేజెస్లో మా రిలేటివ్స్ అంతా ఉన్నారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఆంట్స్, అంకుల్స్ వీళ్ళంతా. బట్ అదర్వైజ్ నేను ఏలూరులో పెరిగాను, ఒక 7th వరకు ఏలూరులో చదువుకొని, తర్వాత బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ బిజినెస్, ఫాదర్ కాంట్రాక్టర్ ఉంది, మేము వరంగల్ వెళ్ళిపోయాము.
So I continued my studies there up to MBA finance. I went to MBA. Then my specialization was MBA finance. So అది చేస్తూ ఫైనల్ ఇయర్ లో ఐ మూవ్ టు యూరప్. అంటే మీరు ఎంబీఏ చేశాక జర్మనీలో ఎక్కడో ఏదో వర్క్ చేశారంట. ఏం చేశారు జర్మనీలో? సో నేను ఎంబీఏ ఫైనాన్స్ ఫైనల్ ఇయర్లో ఉండగా నాకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది జర్మనీలో. సో నేను ఒక జర్మన్ కంపెనీకి ఫస్ట్ వర్క్ చేయడానికి వెళ్ళాను. సో అది ఎట్లా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సంథింగ్ లైక్ ఇన్ ఏ డ్రీమ్ అన్నది జరిగింది. సో నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను ఫైనల్ ఇయర్లో ఉండగా వాళ్ళు ఆపర్చునిటీస్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఓపెన్ చేస్తారు ఫస్ట్ టైం జర్మనీ. అప్పటి వరకు జర్మనీకి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్తో కాంటాక్ట్స్ లేవు. బయట ఎంప్లాయీస్ని తీసుకోవడం కానీ ఇమ్మిగ్రేషన్ కానీ లేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు అట్లా ఐటీ మీద బేస్ చేసుకొని తీసుకున్నారు. సో అట్లా నేను ఫస్ట్ జర్మనీ వెళ్ళాను. ఒక జర్మన్ బేస్డ్ కంపెనీలో ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాక దెన్ ఐ మూవ్ టు బిగ్ కంపెనీస్. సో తర్వాత నేను నెస్లే, మీకు తెలుసు కదా, నెస్లే హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ నెస్లే, దాంట్లో వర్క్ చేశాను. తర్వాత నోవార్టిస్ విచ్ ఇస్ ఆల్సో హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్, దాంట్లో వర్క్ చేశాను. తర్వాత హిల్టీ అని ద టాప్ నెంబర్ వన్ కంపెనీ ఇన్ ద వరల్డ్ ఇన్ ఇంజనీరింగ్ టూల్స్, దాంట్లో వర్క్ చేశాను. సో తర్వాత నేను మళ్ళీ తర్వాత ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ మేము అక్కడ ఉన్నాక, బికాస్ మై ఫ్యామిలీ వాజ్ గ్రోయింగ్, సో మై హస్బెండ్ సెడ్ ఓకే లెట్స్ మూవ్ టు సమ్ అదర్ ప్లేస్ బికాస్ ఆఫ్ కల్చర్ పీపుల్. పిల్లలకి కూడా కొంచెం ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ డేస్. అక్కడ కొంచెము ఏంటంటే అప్పుడు దే ఆర్ నాట్ రియల్లీ ఓపెన్ ఫర్ ఇంగ్లీష్, సో వాళ్ళకి మెయిన్ జర్మన్ అవి. సో దాంతో మేము వి షిఫ్టెడ్ టు యూకే. సో యూకేలో 2011 నుంచి వీఆర్ సెటిలింగ్ ఇన్ యూకే. పిల్లలు కూడా అక్కడే ఎడ్యుకేషన్. ఎంతమంది మేడం పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప వచ్చి ఇయర్ 10, చిన్న పాప వచ్చి ఇయర్ 3. అంటే మహిళలకు ప్రత్యేకంగా రాజకీయ పార్టీ ఉండాలని చెప్పేసి కాన్సెప్ట్, అంటే అది వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ అంటారా? తప్పకుండా. ఎట్లా, హౌ? ఎందుకంటే మీరు ఓటింగ్ చూస్తే కనుక మీరు రాజకీయంగా చైతన్యం అనేది నిజంగా చెప్పాలి అంటే మహిళలే ఫస్ట్. ఏ ఇంట్లో అయినా మీరు ఓటింగ్ కోసమని ఒక ఎలక్షన్ డే రోజు హాలిడే ఇస్తే లేడీస్ సిన్సియర్గా లేచి వెళ్ళి ఓటేస్తారు, కానీ జెంట్స్ హాలిడే వచ్చిందని పడుకుని రెస్ట్ తీసుకుంటారు. దట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద వరల్డ్. సో అది ఎవరికైనా సరే, మంచివాడికా చెడువాడికి వేస్తారా అనేది సెకండరీ, బట్ లేడీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ అనమాట. వాళ్ళు రిమైనింగ్ పీపుల్ని మోటివేట్ కూడా చేస్తారు ఇంట్లో. సో వెన్ దర్ గోయింగ్ ఫర్ ఓటింగ్, సో మిగతా వాళ్ళకి కూడా చెప్తారు మేము వెళ్దాము రండి ఓటు వేద్దాము అని. సో దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ డ్రైవింగ్ యాక్చువల్లీ. అండ్ 50% దే ఆర్ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్. సో మీరు ఒక మహిళలది ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ సే సంథింగ్ ఫస్ట్ వాళ్ళు బిలీవ్ చేయరు, దే టేక్ టైమ్, దే థింక్. కానీ వన్స్ దే ఆర్ కనెక్టెడ్ అంటే ఇంకా ఫోర్స్ని బ్యాక్ లాగడము చాలా కష్టం. సో 50% ఈజ్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. అండ్ మోర్ ఓవర్ ఇన్ని ఇయర్స్లో 70 ఇయర్స్లో మీరు చూస్తే ఎలక్షన్ అప్పుడేవో హడావుడు చేయడం తప్పితే రియల్గా ఉమెన్కి చేసింది ఏముంది? అంత అసలు ఎంతెంత ఘోరాలు జరుగుతున్నాయండి ఉమెన్ మీద. ఏ గవర్నమెంట్ అయినా ఏం చేయగలిగింది? యాక్ట్స్ పాస్ చేసింది, కనీసం ప్రాపర్గా యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తుందా అనేది కూడా చెక్ చేసుకోలేదు వీళ్ళు. తర్వాత ఇన్ని యాక్ట్స్ ఉన్నా కూడా తగ్గట్లేదు, రోజు రోజు పెరుగుతుంది. గవర్నమెంట్ హ్యాస్ నో క్లూ హౌ టు కంట్రోల్. ఒక ఉమెన్కి షీ టీమ్ అని, పోలీస్ సెక్యూరిటీ అని పెడుతున్నారు. వీళ్ళు ఎంతమందికి వర్క్ చేయగలుగుతారు ఇంత పాపులేషన్లో? హౌ కెన్ ద కంట్రోల్? ఎంతమందికి ఇలాంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతారు? దిస్ ఈజ్ నాట్ ద వే. యాక్చువల్గా దిస్ షుడ్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ అవుట్ సైడ్. అంటే ఏంటి అంటే మహిళల రక్షణ అనేది ఆ మహిళల పక్కన ఉండే సొసైటీ ఫీల్ అవ్వాలి, నాట్ ఫ్రమ్ యునో ఎక్స్టర్నల్ ఫోర్సెస్. పరిష్కారం వచ్చేసి సొసైటీ ఫీల్ అయితేనే సమస్య పరిష్కారం అయిపోతుంది. అంటే మీరు చెప్పినట్లు ఇప్పుడు 100,000 మంది పబ్లిక్ జనాభా ఉంటే 1,000 మంది పోలీసులు ఉంటారు, సాధ్యం కాని విషయం. సాధ్యం కాని విషయం అండి, ఇది చాలా కామన్. చిన్నపిల్లని వాడు అడిగినా చెప్తాడు. ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎప్పుడు దానికి ఇంకొక సెక్యూరిటీ ఇచ్చాము, అది ఇచ్చాము, లేదా షీ టీమ్స్ ఉన్నాయి, పోలీసు ఉన్నారు అని అంటే, పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఎంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, తెలిసిన విషయమే కదా. దానివల్ల సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? పోలీస్ ఫ్రెండ్లీ అని అంటున్నారు. పోలీస్ ఈజ్ ఆల్వేస్ సపోజ్ టు బి ఫ్రెండ్లీ, నాట్ జస్ట్ టుడే. ఈరోజు ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే పోలీస్ ఫ్రెండ్లీ అని అంటున్నారు. దే ఆర్ ఆల్వేస్ సపోజ్ టు బి ఫ్రెండ్లీ. అంటే సొసైటీ ఫీల్ కావాలంటే ఏం చేయాలి? సొసైటీ ఫీల్ కావాలి అని అంటే, ఇప్పుడు నేను పొలిటికల్ పార్టీ పెట్టింది దీనికోసం.
సో దిస్ అ డ్రాస్టిక్ చేంజ్ టు హ్యాపెన్ ఇన్ ద సొసైటీ. అంటే ఏంటి అంటే మన పిల్లలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ నో మోరల్స్ నో ఎథిక్స్ నథింగ్ ద టీచ్ ఇన్ ద స్కూల్స్. ఒక ప్రైవేట్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూలు లేదు, ఒక 1 lakh 2 lakhs ఫీ పే చేస్తున్నారంటే దే ఫీల్ ప్రౌడ్, చూడు మేము మా పిల్లవాడిని ఇంత మంచి స్కూల్లో చదివిస్తున్నామని. యు గో అండ్ ఆస్క్ దెమ్ హౌ మెనీ ఆఫ్ దెమ్ నో జనగణమన జాతీయ గీతం. మోస్ట్ పీపుల్ డజంట్ నో, స్ట్రూ పిల్లలకు తెలియదు. ఒక ప్రేయర్ అంటే ఏంటో చాలామందికి తెలియదు ఇప్పటికీ కూడా. ఒక ప్రేయర్ చేయడం అంటే, మనము చిన్నప్పుడు చాలా స్కూల్స్లో యాజ్ ఎ పబ్లిక్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్లో ఒక ప్రేయర్ పెట్టేవాళ్ళు, ఇండియా ఈజ్ మై కంట్రీ అని. సో దట్స్ ఇన్కల్కేట్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్, ఐ హ్యావ్ టు లవ్ దిస్ కంట్రీ, ఐ లవ్ దిస్ సొసైటీ, ఐ లవ్ ద పీపుల్. సో ఇట్ క్రియేట్స్ సమ్ ఎంపతీ ఫర్ ద సొసైటీ. ఇప్పుడు ఏమవుతుంది అంటే, పీపుల్ ఆర్ బికమింగ్, ఇవన్నీ లేనప్పుడు ఏమవుతుంది అంటే, చిన్నప్పటి నుంచి దే బికమ్ సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే ఏంటి అంటే, నేను బాగుండాలి, దట్స్ ఎట్, ఐ డోంట్ కేర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఎవ్రీబడి ఆర్ సక్సెస్ఫుల్ నో డౌట్, బట్ యాజ్ ఎ సొసైటీ వీఆర్ ఫెయిల్డ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మీరు ఇండివిజువల్గా చూడండి, ఎవ్రీబడి ఆర్ సక్సెస్, కానీ యు ఆస్క్ దెమ్ టు కమ్ టుగెదర్, నోబడి విల్ కమ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో అందుకోసం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి, మైండ్ సెట్స్ చేంజ్ అవ్వాలి పీపుల్కి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది టీవీలో సీరియల్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఇన్ఫ్లుయెన్షింగ్ అండి ఇవి. ఒకసారి నేను ఈ మూవీస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు డైరెక్టర్స్, దీని మూవీస్ వల్ల మీకు సొసైటీలో ఏమీ జరగదు, జస్ట్ చూసి వెళ్ళిపోతారని. దే నో ఇట్ వెరీ వెల్, అది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్షియల్ చేస్తుందండి, కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, దెర్ ఇస్ నో కంట్రోల్ బై గవర్నమెంట్. ఇలాంటి విపరీతమైనవి మూవీస్లో చూపించినప్పుడు కానీ, ఇలా పబ్లిక్గా మాట్లాడినప్పుడు కానీ, దెర్ ఇస్ నో యాక్షన్ టేకెన్ బై గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ వచ్చి పబ్లిక్గా ఒక న్యూస్ టైమ్ ఆర్ డిబేట్ టైంలో పబ్లిక్గా ఓపెన్గా, ఇట్లా నేను చూస్తున్నాను, సో వాట్, నన్ను ఎవరేం చేస్తారు, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను, నేను ఇలాగే ఉంటాను అని అతను మాట్లాడితే, ఏది వ్యూవర్స్ ఉన్న టైంలో ఆ టీవీ ఛానల్ కానీ లేదు పబ్లిక్ కానీ పోలీస్ కానీ అతని మీద పెద్దగా రియాక్ట్ ఏమి యాక్షన్ తీసుకోలేకపోయాను. సో ఇలాంటివి జరిగినప్పుడు కనుక, దిస్ ఈజ్ సెండింగ్ ఎ రాంగ్ మెసేజ్ టు ద సొసైటీ, మనం ఎలా బిహేవ్ చేసినా పర్వాలేదు, నోబడి విల్ టేక్ యాక్షన్ అనేది. సో ఇలాంటి ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ కొంత సొసైటీని పాడు చేస్తున్నారు. మూవీస్ ఎఫెక్ట్ చాలా ఉంది, ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ చాలా ఉంది. అంటే ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాక స్టాండర్డ్స్ పడిపోయింది పీపుల్ ఆర్. అంటే ఇంతకుముందు అంటే ఇక్కడ ఇంకోటి మేడం, ప్రైవేట్ స్కూల్స్ వచ్చాకనే అసలు ఇంగ్లీష్లో కమాండ్ వచ్చింది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పిల్లలకు బాగా వచ్చింది, అదర్ కంట్రీస్లో ఆపర్చునిటీ వస్తానని ఒక రాంగ్ నోషన్ ఒకటి ఉంది జనంలో పేర్కొని పోయింది మైండ్లో పేరెంట్స్. మీరు ఇందాక చెప్పారు 1 lakh rupees ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్స్, అది ఒక డిగ్నిఫైడ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇలాంటి మెసేజ్లు, చెత్త మెసేజ్లు సొసైటీకి ఇచ్చింది మన మూవీస్ను మన పొలిటీషియన్సే. ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకోవాలి అనేది మంచి కాన్సెప్ట్, ఎందుకు చదువుకోవాలనేది గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంటే అందరు గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టేవాళ్ళు. గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ ఈజ్ యాక్చువల్లీ ప్రమోటింగ్ ప్రైవేట్ స్కూల్స్. సో అక్కడ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, దే ఆర్ నాట్ చెకింగ్. అంటే గవర్నమెంట్లో ఉండే మంత్రులే కార్పొరేట్ స్కూల్స్ ఓనర్స్గా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, అది గవర్నమెంట్కి తెలిసిన దే ఆర్ హెల్ప్లెస్, దే ఆర్ క్లూలెస్ చెప్పాలి అంటే. మేబీ వాళ్ళు ఏమైనా గొప్పగా సంస్కరణ చేద్దాం అనుకున్నా చేయలేని పొజిషన్లో ఉండి ఉండొచ్చు. అంత హెల్ప్లెస్ ఉన్న సిచ్యువేషన్లో, పవర్లో ఉన్న పార్టీస్ అంత హెల్ప్లెస్లో ఉంటే, ఇప్పుడు ఎవరైనా సొసైటీని బాగు చేయాలనుకున్న వాళ్ళు అలా పార్టీస్లోకి వెళ్ళారనుకోండి, వాట్ కెన్ దే డూ? నథింగ్, బికాస్ దే హ్యావ్ టు గో ఇన్ టు దట్ ఫ్రేమ్ వర్క్. వన్స్ దే ఆర్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్, దే కెనాట్ వర్క్ ఎనీథింగ్. ఇప్పుడు మహిళల సమస్యలు పరిష్కారం కావాలంటే కేవలం రాజకీయాల వాళ్ళు రాణించడము, ఒక స్థాయిలో నిలబడమే సొల్యూషన్ అనేది మీరు చెప్తున్నారు. అంటే కేవలం రాజకీయంగా ఎదిగితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి చాలా వరకు? ఎందుకు అని అంటే, ఇప్పుడు మహిళా సమస్యలు ఎలా ఉంటుందంటే, ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఆర్గనైజేషన్స్ చాలా వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఎట్లా అంటే, అక్కడ చాలా వచ్చి చాలా హెల్ప్ చేస్తాయి, ఉమెన్కి సపోర్ట్ చేస్తాయి. బట్ వీళ్ళంతా ఎంతవరకు హెల్ప్ చేయగలరు అని అంటే, అప్ టు సర్టెన్ లెవెల్. బియాండ్ దిస్ లెవెల్ ఈ సిస్టమ్ని ఈజ్ కంట్రోల్డ్ బై మెన్. సో దే కెన్ నాట్ డూ ఎనీథింగ్ బియాండ్ దిస్ లెవెల్. సో అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఉపాధి చూపిస్తారు మహిళకి, ఆమె వర్క్ చేస్తుంది, ఆమె నేర్చుకుంటుంది, ఆమె ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది,
she want to sell into the market, problem start akkadi nunchi, because she has to interact with the rest of the world. Dallarilu vastaru, brokers vastaru, external people are controlling. So what can she do? External factors she cannot. So enti ante prati problem ki ekkado chota there is government supposed to be interfering, but they are not interfering. So if you are in power, ante ippudu women power lo unnaru ankonde, they know some of the problems they have faced, they know how to resolve it. So at least the bigger decisions what is taken by men, one sided decisions ye unnayo, they cannot take like that. Appudu women are also part of the decision making, so they will take the right decisions which will help for the bigger society. So మీరు చెప్పారు ఇప్పుడు అంటే మహిళలు రాజకీయంగా ఒక మంచి స్థానంలో ఉంటే సమస్యలు కొన్నైనా కూడా ఆటోమేటిక్గా అవే పరిష్కారం అవుతాయి. ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా చేశారు, మమతా బెనర్జీ గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, జయలలిత గారు చీఫ్ మినిస్టర్గా చేశారు, మాయావతి గారు, ఇట్లా చాలా ముఖ్యమైన పదవుల్లో మహిళలు ఉన్నారు. ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి కూడా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. మరి ఏమాత్రం సమస్యలు పరిష్కారం అయ్యాయంటారు మీరు? 1973 ఇందిరాగాంధీ గారి టైం దేశంలో ఎమర్జెన్సీ వచ్చిన టైం, అలానే పాకిస్తాన్తో యుద్ధానికి సైన్ ఈ సంగతి చూస్తామనేది ఇందిరాగాంధీ టైంలో తక్కువని వాళ్ళు షట్ చేసుకొని బ్యాక్ వెళ్ళారు. సేమ్ అదే ఇయర్ అదే ఇందిరాగాంధీ గారు ఉన్న టైంలో ఈస్ట్ పాకిస్తాన్ ఇష్యూని సాల్వ్ చేసింది కూడా ఆమెనే, బంగ్లాదేశ్ డిక్లేర్ చేసేసారు అప్పుడు. సో ఆమెకి అంటే ఒక ఉమెన్కి ఎంత క్యాపబిలిటీ అనే దానికి అది ఒక ఎగ్జాంపుల్. దే నెవర్ ఫెయిల్డ్, వాట్ ఎవర్ ఆపర్చునిటీ షీ హాస్ గివెన్ ఆమె యూజ్ చేసుకుంది, అక్కడ ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసింది. మనకి ఇప్పుడు ఈస్ట్లో బంగ్లాదేశ్లో వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ నౌ, ద ప్రాబ్లమ్ ఈజ్ స్టిల్ ఇన్ ది వెస్ట్. ఇప్పుడు ఇన్ని ఇయర్స్లో మళ్ళీ మహిళా ప్రధానమంత్రి ఎవరు వచ్చారు? ఒక ఎమర్జెన్సీ చేసింది ఆమె. ఎమర్జెన్సీని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు, రైట్ ఆర్ రాంగ్ అనేది, బట్ దీని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇండియా మీద లేదు. నేను ఐ సీన్ ఇన్ అదర్ కంట్రీస్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే దీన్ని మిస్యూజ్ చేసి కానీ లేదు దీన్ని ఇన్అప్రోప్రియేట్గా యూజ్ చేసుకొని చాలామంది బయట కంట్రీస్కి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు ఎమర్జెన్సీ టైము ఇట్లా జరిగింది అని. ఇప్పుడు కొంతమంది చూస్తే మీరు బయట కంట్రీస్లో అలా వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ కూడా రివోల్ట్ చేశారు. సో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీ కంట్రీ. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎ రివల్యూషనరీ మైండ్ యూ విల్ డూ ద సేమ్ ఎనీవేర్, యూ విల్ స్టార్ట్ డిస్ట్రక్షన్. సో ఆమె ఆ టైంలో ఏదైతే చేసిందో ఇట్స్ గుడ్. ఏంటంటే అది రైట్ ఆర్ రాంగ్ ఈస్ డిఫరెంట్, అట్లీస్ట్ షీ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ లైక్ దిస్ అండ్ షీ డిడ్. వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఎంతమంది అలా చేయగలుగుతారు? నేను ఈ కంట్రీ కోసం ఇది చేయాలి అనుకుంటున్నాను అంది, షీ జస్ట్ వెంట్ అహెడ్. సో ఆ విధంగా చూస్తే ఇందిరాగాంధీ షీఈ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఆమె ఏ పార్టీకి చేసింది అనేది ఇట్స్ ఇన్అప్రోప్రియేట్ అండ్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ దిస్ టైమ్. అలానే మీరు జయలలిత గారిని చూస్తే షీఈస్ అ చీఫ్ మినిస్టర్, బిఫోర్ బికమింగ్ ఎ చీఫ్ మినిస్టర్ షీ ఆల్సో టుక్ ఆల్ ద హర్డల్స్ ఆల్ ద వే. ఒక ఆమె ఒక వర్కర్ అంటే ఒక కార్యకర్తగా కూడా ఆమెను అసలు ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండింది. కింద ఆమె ఒక ఆమెను అభిమానించే ఎంజి రామచంద్రన్ గారు చనిపోయినప్పుడు ఆయన చూడడానికి కూడా ఆమెని ఎలో చేయలేదు. అలాంటి పరిస్థితి నుంచి యు సీ హౌ షీ హ్యాస్ కంప్లీట్లీ టర్న్ ఇట్ టు హెర్ సైడ్. ఎంత వర్క్ చేసి ఉండి ఉండాలి ఆమె. అండ్ ఆమె వర్క్ చేసిన ఆమె చీఫ్ మినిస్టర్ టైంలో ఇఫ్ యు సీ షీ నెవర్ వెంట్ టు ఢిల్లీ. ఆమె ఇప్పుడు ఢిల్లీ వంత గొడవ పెట్టుకోలేదు. షీ డజంట్ ఈవెన్ కేర్ విచ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఢిల్లీ. లుక్ ఎట్ ద హిస్టరీ. షీ ఆల్వేస్ అలౌడ్ హర్ బ్యూరోక్రాట్స్ టు వర్క్ ప్రాపర్లీ అండ్ గెట్ ద ఫండ్స్ ఫ్రమ్ ఢిల్లీ. షీ నెవర్ సెడ్ నేను వెళ్ళాను, నేను తీసుకొచ్చాను, నా ఎఫిషియన్సీ, నా బ్రాండింగ్, నా ఇమేజ్, షీ నెవర్ సెడ్ దట్. బ్యూరోక్రాట్స్ వర్ అలౌడ్, ఐ హ్యావ్ గివెన్ ఫుల్ ఫ్లెక్సిబిలిటీ. వాళ్ళు వర్క్ చేయాలి, ఢిల్లీలో ఫైల్ మూవ్ చేయాలి, ఫండ్స్ తీసుకురావాలి. ఎన్ని వేల కోట్లు వచ్చినాయండి తమిళనాడుకి యాజ్ అన్ ఎఫిషియంట్ చీఫ్ మినిస్టర్. అది మనం కన్సిడర్ చేయాలి. తమిళనాడులో ఏం జరిగింది అనేది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ హౌ ఎఫిషియెంట్ షీ ఈజ్ అనేది ఇంపార్టెంట్. అక్కడ కూడా వాళ్ళకి రైవలరీ ఉంది, అది వేరే విషయం. బట్ షీ వాజ్ వెరీ ఎఫిషియెంట్. ఆమె చనిపోయేంత వరకు కూడా నోబడి కుడ్ కంట్రోల్ హర్, పుట్ ఫింగర్ ఇన్ హర్ అడ్మినిస్ట్రేషన్. ఏ బయట స్టేట్ అనండి, సెంటర్ అనండి, సీజీ కదా, మరి ఉమెనే కదా, వై సెంటర్ కుడ్ నెవర్ యునో డిట్రోల్ హర్. సో అంత స్ట్రాంగ్ ఉంది. ఈరోజు నిర్మలా సీతన్ గారు, సీతారామన్ గారు పాకిస్తాన్ మన ఆర్మీలో ఉండి మొన్న పాకిస్తాన్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చలో అన్నారు. అంటే పేషెన్స్ ఉంది ఉమెన్కి, లేదని అంటున్నా, కానీ వాళ్ళు కనుక స్టబ్బన్గా ఉండి ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, నో బడీ క్యాన్ ఇట్స్ దాని ఆపలేరు. అదైతే అది
మీరు ఇప్పుడు మీకు మీకు చెప్పిన ఎగ్జాంపుల్సే కొన్ని యూనో ప్రూవెన్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో అది 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 ఒక ఎగ్జాంపుల్. మమతా బెనర్జీ గారిని తీసుకోండి, ఆమె ఆమె స్టేట్లో ఏం చేసింది, ఏంటి, ఎలా ఉంది అనేది పక్కన పెడితే, సెంటర్ ఉండేది వచ్చి స్టేట్ని అటాక్ చేస్తే ఆమె పవర్ ఉపయోగించి యూ హ్యావ్ నో రైట్ టు స్టెప్ ఇన్ టు మై స్టేట్ అనడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ అసలు. అంటే షీ ట్రై టు సే ఫెడరల్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఆమె ప్రూవ్ చేసిందండి. ఫెడరల్లో ఏంటంటే దెర్ ఇస్ నో సుప్రీం పవర్, ఎవ్రీబడి హెస్ ఈక్వల్ రైట్ స్టేట్స్ అండ్ సెంటర్. ఆ ఒక కాన్సెప్ట్ని ఆమె చెప్పింది. కానీ ఈరోజు వరకు చంద్రబాబు నాయుడు గారు ఇంత ఫైట్ చేస్తున్నారు సెంటర్తో, ఫైట్ చేయాల్సిన అవసరమే లేదు ఫ్రాంక్గా చెప్పాలి అంటే. హౌ జయలలిత వర్క్డ్, ఆమె ఇప్పుడు ఆమె బ్రాండ్ ఇమేజ్ కోసం చూడాం, షీ వర్క్ ఫర్ ద స్టేట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పర్సన్స్ ఇంపార్టెన్స్, బ్రాండింగ్, బ్రాండింగ్ అనేది మార్కెటింగ్, ఇవి ఇంపార్టెంట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ పక్కకెళ్ళి లేని ఇష్యూస్ మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది. సో దట్స్ హౌ వీఆర్ యాక్చువల్లీ పుల్లింగ్ సెంటర్ ఇన్ టు అటెన్షన్. ఇది ఏదో చేయలేదు, ఇంకేదో చేయాలి, మాకు చేయలేదు అని. సో ఇప్పుడు దేశంలో మరింతమంది ఇందిరాగాంధీలు, జయలలితలు, మమతా బెనర్జీలు తయారైతే మీ సమస్యలు కాస్తైనా పరిష్కారం అవుతాయి, చాలా వరకు పరిష్కారం అవుతాయండి. అండ్ ఈ వీళ్ళందరూ ఏంటంటే ఐరన్ లేడీస్, చేయాలి ఏదైనా చేయాలి అని అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. వీళ్ళ పవర్ని ఎలా యూజ్ చేస్తారు అనేది సెకండ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీకు ఒకసారి పవర్ వచ్చినాక మీరు గుడ్గా యూజ్ చేస్తారా, గుడ్ ఆర్ బ్యాడ్, బ్యాడ్ ఎలా యూజ్ చేస్తారు అనేది మీరు అది సెకండ్ మైండ్ సెట్ను పరిస్థితులను బట్టి. బట్ అట్లీస్ట్ ఇఫ్ యూ కంపేర్ విత్ రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్, దే హ్యావ్ డన్ మచ్ బెటర్. కరప్షన్ అనండి ఏదైనా అనండి, దే ఆర్ మచ్ బెటర్ పొజిషన్, దే ఆర్ గోయింగ్ ఇన్ టు డెవలప్మెంట్ ఫేజ్ అట్లీస్ట్. సో అది మనం చూడాల్సిన విషయం. గత ఆదివారం మీరు విజయవాడలో నారీశక్తి పార్టీ లోగా ఆవిష్కరించారు, ర్యాలీ చేశారు, ఉమెన్స్ అంతా బాగానే మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు మేడం. చాలా బాగా. అంటే ఎట్లా జరిగింది ప్రోగ్రామ్? నాకు ఒకటి అర్థమైంది ఏంటి అంటే ఉమెన్ దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ సో మెనీ దేర్ రైట్స్ యాక్చువల్లీ. వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ ఫుల్లీ యాక్టివ్ యాక్చువల్గా. చైతన్యం అని అంటారు కదా, అది లేదు అసలు ఉమెన్లో. ఏంటి అంటే వాళ్ళు దే ఆర్ జస్ట్ డిప్రాయిడ్, ఏంటంటే ఏది వచ్చినా మనకి ఏం చెయ్యదు, మనము ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్, మనకి అవి ఇస్తున్నారు ఇవి ఇస్తున్నారు, ఇంతకంటే ఇంకేమొస్తాయి మనకి, ఇట్లాంటి మైండ్ సెట్ వాళ్ళకి. పాపం ఓవర్ ద ఇయర్స్ పార్టీస్ అన్నీ బ్రెయిన్ వాష్ చేసినాయి అట్లా. బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు నేను అన్నాను, మీరు ఇట్లా మనీ కానీ ఓటింగ్కి ఇంకా ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కాకుండా మీరు స్వచ్ఛందంగా మేము డెవలప్మెంట్ చేస్తామన్న వాళ్ళకు ఓటేసి చూడండి అని అంటే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అని అడిగారు. అంటే నేను అన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ కేర్ ఉంది, అమ్మ నీకు ఒక 2 లక్షల 3 లక్షల ఆపరేషన్ చేయించుకోవాలంటే ఏం చేస్తావమ్మా అని అడిగా. హెల్త్ ఇయర్ ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఉంటే కొంతవరకు సెట్ అవుతుందండి అని అన్నారు. నేను అన్నా ఎన్టీఆర్ హెల్త్ కార్డు ఈరోజు ఉంది, నీకు ఒక 5 ఇయర్స్ తర్వాత ప్రాబ్లం వచ్చింది అప్పుడు ఏం చేస్తావు అని అడిగా. అంటే అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ కార్డే ఉంటుంది కదమ్మా అని. నేను నీకు ఒక విషయం తెలుసా, ఎన్టీఆర్ హెల్త్ కార్డు అనేది పార్టీకి సంబంధించింది, పార్టీ అధికారంలో ఉంటేనే అది ఉంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఎన్టీఆర్ హెల్త్ కార్డు లేదు, అప్పుడు ఏం చేస్తామమ్మా అంటే ఆమె అప్పుడు నాకు తెలియదమ్మా ఇంకేం చేస్తామో, హాస్పిటల్కి వెళ్ళలేం కదమ్మా, ఏదో మంది వేసుకొని ఉంటామమ్మా అని చెప్తున్నారు. అంటే అంత పూర్ అంటే అంత పూర్ నాలెడ్జ్ వస్తుంది యాక్చువల్గా ఇవాళ పాలసీ కానీ వెల్ఫేర్ కానీ ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఎవరికి అవగాహన లేదు. ఇప్పుడు వీళ్ళు పెట్టే వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా పార్టీస్ నుంచి వస్తున్నాయండి. పార్టీస్ ఆర్ నాట్ సస్టైనబుల్ హియర్. ఎవ్రీ 5 ఇయర్స్కి అవి మారిపోతాయి. గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్. గవర్నమెంట్ నుంచి రావాలి ఇవన్నీ. గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పార్టీ. ఇక్కడ ఏం చేశారు అంటే పార్టీని గవర్నమెంట్ దీస్ ఆర్ వన్ అని చూపిస్తారు. దిస్ ఈజ్ వెరీ రాంగ్ సిస్టమ్. మీరు ఎప్పుడైతే గవర్నమెంట్లో ఒక పాలసీ ఉండి మేము మా రాష్ట్ర ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించి మేము రక్షణ మేము కేర్ తీసుకుంటాము అని అంటారో, మీరు ఏ పార్టీ అన్నా రానివ్వండి, తెలుగుదేశం రానివ్వండి, ఇంకెవరన్నా రానివ్వండి, పీపుల్ విల్ ఫీల్ హ్యాపీ. వాళ్ళు వెళ్ళి మినిస్టర్స్ దగ్గర తర్వాత రికమెండేషన్ తెచ్చుకోవసరం లేదు, హాస్పిటల్స్లో రికమెండేషన్స్ అవసరం లేదు, దే జస్ట్ గో అండ్ ట్రీట్ దెమ్సెల్స్. అలానే గవర్నమెంట్ కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తేవాలి. అంటే ఏంటంటే కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి కనీసము న్యూట్రిషనల్ ఫుడ్ కూడా తెలియదు, అవన్నీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. విలేజెస్లో ఇప్పుడు చూస్తే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఉమెన్ దే ఆర్ విత్ లో బ్లడ్, అంటే 6% 7%. సో ఇదేమవుతుంది అంటే 50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి హెల్త్ చాలా సివియర్ ఇష్యూస్ అవుతుంది. ఇది న్యూట్రిషనల్ ఫుడ్ ఇష్యూ.
కానీ దాంతో ఏమవుతుందంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పాపం వాళ్ళు అవేర్, దే ఆర్ నాట్ అవేర్. సో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ని గవర్నమెంట్ పరిష్కరిస్తే అంత హెల్త్ కేర్ మీద ఎక్కువ పెట్టవసరం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు కంప్లీట్గా హెల్త్ కేర్ అనేదే ఇగ్నోర్ చేస్తారు. కంప్లీట్ ప్రైవేట్, అది ప్రైవేటైజేషన్ చేస్తారు హెల్త్ కేర్ని. సో హూ హ్యాస్ మనీ టు గో అండ్ గో ఫర్ రెగ్యులర్ చెకప్స్ అండ్ యూనో డూ ఆల్ దోస్ థింగ్స్. సో అది వాళ్ళు అంటున్నారు, అమ్మా అది మాకు తెలియదమ్మా ఇట్లా ఉండదు అని అంటున్నారు. నేను అదే ఉండదమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ రాకపోతే మీకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమీ రావు అని అంటే, అవునమ్మా ఉండాలంటే గవర్నమెంట్ చేయాలి కదా అని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అంటే పేరు మారుతుంది ఎన్టీఆర్ వైద్య సేవ, పేరు ఒకటే రాజశేఖర రెడ్డి వైద్య సేవ అవుతుంది, లేకుంటే ఆరోగ్యశ్రీ అవుతుంది. పేరు మారుతుంది అంటే పేరు మారుతుంది, కండిషన్స్ అప్లై అంటున్నారు. ప్రతి సంవత్సరం కొత్త రకము డిసీజ్ వస్తుంది మార్కెట్లోకి, ఇది నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద పాలసీ. అప్పుడు పీపుల్ ఆర్ ఫేసింగ్ కదా ప్రాబ్లం. బట్ ఇట్స్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అండ్ పీపుల్స్ ప్రైమరీ రైట్ టు గెట్ హెల్త్ యూనో ఏమంటారు దాన్ని, హెల్త్ ప్రాపర్గా గవర్నమెంట్ టేక్ కేర్ చేయడం అనేది పీపుల్స్ ఆరోగ్య సంరక్షణ. ఆరోగ్య సంరక్షణ ఎగ్జాక్ట్లీ అది. సో మీరు ఇప్పుడు చెప్పారు మహిళల హక్కుల కోసం, మహిళలు రాజకీయంగా చైతన్యం కావడం కోసం మేము పోరాడతామని. ఎస్, చాలా మంచిది అది. మీరు ఎక్కడైతే రాజకీయ పార్టీ ప్రారంభించినారో విజయవాడలో, ఇక్కడే మహిళలు అసలు రాజకీయాల్లో పోటీ చేయకూడదు అనేది ఒక ఫత్వా జారీ చేశారని చెప్పేసి మీ పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు ఎక్స్ మేయర్ మల్లికా బేగం గారు, ఓపెన్గా మీడియాకు వచ్చారు. ఆ ఇష్యూ మీద ఏమో మీరు టేకప్ చేయబోతున్నారు ఇష్యూను, మహిళలు ఫత్వా జారీ చేశారని ఆమె చెప్పారు, కరెక్ట్ అంటారా మీ ఉద్దేశంలో? ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే ఇది నేను ఇప్పుడు నేను ఒక ఎన్ఆర్ఐ కాబట్టి నాకు ఈ విషయం గురించి తెలియదు. నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను ఏంటి ఎందుకు వచ్చింది అనేది. ఫస్ట్ చూస్తే ఏంటంటే ఇది ఒక ఇద్దరు మహిళల మధ్య వాళ్ళకున్న కష్టంలో ఉన్న పార్ట్ ఆఫ్ ఇట్ ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక మహిళ పోటీ చేయాలనుకున్న రోజు ఈ మహిళ అబ్జెక్షన్ పెట్టింది కాబట్టి ఆమెకి ఆ రోజు కొంచెం మెజారిటీ తగ్గి ఓడిపోయినట్టున్నారు. సో ఇప్పుడు ఆమె సేమ్ అదే క్లాస్ తీసుకొని ఆ రోజు నువ్వు అబ్జెక్షన్ పెట్టావు కాబట్టి నేను ఈరోజు అబ్జెక్షన్ పెడతాను అని ఇప్పుడు వీళ్ళు కూడా అది సేమ్ మనమైతే ఏది చూపిస్తామో వాళ్ళు అదే నేర్చుకొని రిఫ్లెక్షన్ ఇస్తున్నారు. సో గోయింగ్ టు ద పాయింట్, ఫత్వా జారీ చేయడము అసలు మహిళలు ఎలా ఉండాలి అనేది అగైన్ ఇట్స్ రిలేటెడ్ టు కల్చర్. ఇప్పుడు వాళ్ళ కల్చర్లో వాళ్ళకి ఏముందనేది వాళ్ళు ఆల్రెడీ ఫత్వా ద్వారా చెప్తున్నారు. బట్ అగైన్ నేను ఎట్ ద సేమ్ టైం కల్చర్ బిహైండ్ మనము ఉండాలి లేదు కల్చర్నే ఫాలో అవ్వాలి 100% ఇదే రైట్ అని నేను చెప్పాను. ఇప్పుడు ముసుగు వేసుకునే జనంలోకి వెళ్ళాలి, ముసుగు లేకుండా వెళ్ళాలి అనేది ఇట్స్ నాట్ ఎ 1% డెసిషన్. వాట్ వైడర్ పీపుల్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో దట్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు ఫాలో. ఆయన ఫత్వా చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్, లేదు నువ్వు ముసుగు లేకుండా వచ్చినా కూడా నీకు ఓటు వేస్తామంటే దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టు యాక్సెప్ట్. అంతేగాని నువ్వు ఫత్వాని బ్రేక్ చేస్తావు కాబట్టి యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ అనడానికి వాళ్ళకి వీల్లేదు. వాట్ ఎవర్ ద సొసైటీ యాక్సెప్ట్స్ వీ హ్యావ్ టు గో విత్ దట్. ఓవరాల్గా అసలు ఫత్వా జారీ చేయడం అనేది కరెక్టా కాదా? మహిళలు నువ్వు పోటీ చేయకూడదు. ఒక మనం ఒక 20th century ఉన్నాం. కొన్ని విషయాలు మనము ఎప్పుడైతే ఈ మోడర్నైజేషన్ అంటున్నామో మనకి మనం కూడా ఆలోచించుకోవాలి ఈ మోడర్నైజేషన్ ఈ టైంలో ఇలాంటివి అవసరమా ఇంకా అనేది. మత గురువులు మత పెద్దలు ఒకవేళ అది కనుక ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అన్ని వేళలా కాకపోయినా కొన్ని వేళలు ఇలా ఉంటే బాగుంటుంది అంటే డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాలి. దాని వెనుక రీజన్ నాకైతే తెలియదు, కానీ మోడర్నైజేషన్ మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మోడర్నైజేషన్లో కొన్ని లివింగ్ హ్యాబిట్స్ కొంత చేంజ్ మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఇలాంటి కొన్ని చేంజెస్ కూడా మనము అడాప్ట్ చేసుకోగలగాలి. మూర్ఖంగా ఇట్లానే ఉండాలి అనడం కూడా తప్పు నేను అంటాను. ఇప్పుడు రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని కొన్ని దశాబ్దాలుగా చెప్తూ ఉన్నారు. పార్లమెంట్లో మధ్య బిల్లు కూడా పెట్టారు, కానీ ఎవరు యాక్సెప్ట్ చేసే వాతావరణం అయితే కనపడలే. అంటే 33% రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రం సమస్యలు పరిష్కారం అయితే మహిళలు ఏదో నిజంగా ఆకాశంలో సగం అన్నట్లు సగభాగం అధికారం వస్తుందని మీరు నమ్ముతున్నారా? 33% రిజర్వేషన్ నిజంగా మహిళలకు ఇచ్చిండి అది ఇప్పటివరకు ప్రోగ్రెస్ అయి ఉండే రియల్గా మహిళలు రాజకీయాల్లో చాలా ముందుకు వచ్చేవాళ్ళు, చాలా పెనుమార్పులు జరుగుండేవి. కానీ ఇది ఎక్కడ ఆగిపోయిందంటే 33% ఇస్తాము అనే దగ్గర ఆగిపోయింది అండ్ ఇట్ నెవర్ గాట్ అఫీషియల్ ఓటెడ్ అండ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ది పార్లమెంట్. సో ఒకటి ఏంటంటే ఇంకా మనము రాజకీయ నాయకులు పార్టీస్ రూలింగ్ పార్టీస్ వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందనేది చెప్తోంది.
వీళ్ళే ఇలాంటి బిహేవియర్స్ చేస్తే, వాళ్ళు ఎప్పుడైతే మహిళల్ని ఓట్ బ్యాంక్గా యూజ్ చేస్తున్నారో వీళ్ళే మహిళల్ని ఇలా చూస్తే నార్మల్గా కామన్ పీపుల్కి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది మహిళల మీద? అది ఎనీవే అది యాక్సెప్ట్ చేయలేదు అండ్ దే ఆర్ నాట్ లెటింగ్ ఇట్ అవుట్. కానీ ఆ బిల్లు వాయిడ్ అయిపోయింది. ఇప్పుడు రాజ్యసభ ఆమోదం అనేది లోక్సభ ఆమోదం చేయలేదు అని అంటే అది వాయిడ్ అయిపోయింది, దే ఆర్ నాట్ లెటింగ్ ఇట్ అవుట్. కానీ మళ్ళీ అలాంటి బిల్లు రావాలంటే కనీసం 15 సంవత్సరాలు పడుతుంది. నోబడీ హ్యాస్ రియలైజ్ దిస్ ఉమెన్ దేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్, దర్ జస్ట్ 10% నేను అనుకుంటున్నాను, నాట్ ఈవెన్ 10%. సో అది ఇంపాసిబుల్. ఇప్పుడున్న ఉమెన్ స్ట్రెంగ్స్ తోటి దీన్ని మళ్ళీ రివోక్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది మళ్ళీ ఇంకొక పార్టీ కానీ, ఇండివిజువల్ ఇన్ఫ్లుయెన్స్ లేని పార్టీ కానీ, పీపుల్ కానీ ముందుకు వచ్చి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తే కానీ అది జరిగే పని. అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు చెప్పినట్లు 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఖచ్చితంగా వస్తుంది, నమ్మకం మీకు వస్తుంది? ఎప్పుడైతే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు, ఉమెన్ ఎప్పుడైతే సెంటిమెంటల్గా కనెక్ట్ అయిపోయారో 50% దే విల్ రీచ్ ఫ్రమ్ ది మెన్ అంతే. ఇంక ఇక్కడ ఎక్కడ వాళ్ళని రానివ్వరు. బహుశా రాజకీయ పార్టీలకు భయం అదేమో, మహిళలకు 50% ఇస్తే ఇంకా మేము ఎక్కడికి పోవాలా, రాజకీయాలు మహిళలు చేస్తారా, ఒక భయం ఉందనుకుంటా. చాలా ఉంది. నేను రాజకీయ పార్టీలు అన్నాను, కానీ ఇన్ జనరల్ మెనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఇండియాలో. నేను బయట కంట్రీస్ గురించి అన్నాను, ఇండియాలో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ అండ్ ఈగోస్ ఎక్కువ. అంటే ఏంటంటే, నేను చేయలేను కానీ నా పక్కన ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు, బికాజ్ నా ఇన్కాపబిలిటీ బయటకు రాకూడదు. సో ఈ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో వస్తే నాకే నేమ్ రావాలి, నాకే ఫేమ్ రావాలి, నాకే బ్రాండ్ ఉండాలి. సో పక్కన వాళ్ళు మాత్రం వాళ్ళ క్రెడిట్స్ ఇవ్వడానికి ఒప్పుకో. ఇది ఈ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్. నేను మాత్రమే బాగుపడాలి. అది ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ చెప్పారు, రాజకీయ పార్టీలు మహిళలను కేవలం ఓటు బ్యాంక్ చూస్తున్నాయి, వాళ్ళ దగ్గర ఓట్లు సంపాదించేదానికి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేదు నగదు ఇవ్వడం కానీ ఏం చేస్తున్నారు అంటే, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టడము, వాళ్ళకు కొంచెం నగదు రకరకాల పేర్లతో డబ్బులు ఇవ్వడం వల్ల నిజంగా మహిళలు అట్రాక్ట్ అవుతారా? అవుతారా లేదా అనేది కొంచెం పక్కన పెడదాము. అసలు నిజంగా అలా మహిళలకి అలా డబ్బులు ఇచ్చి అట్రాక్ట్ చేయడం అంటే ఎంత కవర్డ్నెస్ అండి పార్టీస్కి. వాళ్ళకి ఏమీ చేయలేక ఏమీ చేతగాక వీళ్ళు వేస్తారో లేదో అనుమానంతో వీళ్ళని అట్రాక్ట్ చేయడానికి 5 ఇయర్స్ ఉండి ఏం చేయలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక స్కీమ్ తీసుకొచ్చి ఏమాత్రం చైతన్యం లేని మహిళలకి ఇలాంటి స్కీమ్ ద్వారా డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కోవడం అనేది వీళ్ళు చేతగనితనం కాకుండా ఇంకేమంటారు? ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకే వాళ్ళ మీద నమ్మకం లేదు. రెండవది, వీళ్ళు పబ్లిక్ కరప్షన్ అండ్ పబ్లిక్ ఏమంటారు బ్రైబింగ్ చేస్తున్నారు. దే ఆర్ ఎంకరేజింగ్ పబ్లిక్ టు గో ఫర్ బ్రైబింగ్ అండ్ కరప్షన్, గవర్నమెంట్. దిస్ ఇస్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ హిస్టరీ. గవర్నమెంట్ డబ్బుతో ప్రజల ఓట్లు కొనడం అంతే. మీరు ఏమంటున్నారంటే, ఇప్పుడు అది ఒక వర్డ్ చెప్పారు కదా మనకి మంచి ఫ్యాన్సీ వర్డ్ క్విట్ ప్రోకో. ఇది హౌ ఈస్ దిస్ లెస్ దాన్ దట్? నేను నీకు డబ్బులు ఇస్తున్నాను, నాకు ఓట్ అయ్యి, సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? ఇప్పుడు అప్పుడు అది రాంగ్ అయిందన్నారు. అండ్ ఎనీవే నేను నీకు బెనిఫిట్ చేశాను కాబట్టి నువ్వు నాకు బెనిఫిట్ చేయాలనేది నేను రాంగ్ అన్నాను. అది ఈ 4 ఇయర్స్లో రన్ అయి ఉంటే పార్ట్ ఆఫ్ ఇట్ దే ఆర్ క్యారింగ్ ఇన్ ద 5th ఇయర్ అనుకుందా. యూ ఫర్గట్ అబౌట్ ఆల్ ద 4 ఇయర్స్ అబౌట్ ఉమెన్. ఆల్ ఆఫ్ అ సడన్ ఓవర్ నైట్ నా కలలో ఉమెన్ వచ్చారు, నేను వాళ్ళకి ఏదో చేయాలి అని చెప్పి నేను నీకు 10,000 ఇస్తా, 15,000 ఇస్తా అంటే యు సీ హౌ పబ్లిక్ రియాక్షన్ పార్టీస్. ఇదెందుకంటే వర్స్ట్ ఏంటంటే, నోబడీస్ ఇంటర్ఫియరింగ్, దిస్ ఇస్ రాంగ్ అని. ఇది పబ్లిక్ కరప్షన్, ఈక్వలెంట్ టు పబ్లిక్ కరప్షన్. గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ ఇస్ కరప్టింగ్ ఉమెన్. ఇంకా గవర్నమెంట్ ఇలాంటి పనులు చేస్తే ఇంకా. సో రాజకీయ పార్టీలు కానీ, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ఇది తప్పు, డబ్బులు ఇవ్వకూడదు అంటే మహిళలు యాక్సెప్ట్ చేయరు కదా, వాళ్ళు ఇస్తాంటే మీకేం సమస్య అంటారు? మహిళలు వాళ్ళంత ఎడ్యుకేటెడ్ కాదండి. ఇప్పుడు ఈ మనీ తీసుకునే వాళ్ళందరూ ఎట్లా అంటే, వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా మాకేమీ చేయరు 5 ఇయర్స్ వరకు. వి కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. ఏదో 10,000 ఇస్తే కొంచెం దాచుకుంటాం అంతవరకు. సో బికాస్ దే నో దీస్ పీపుల్ డజంట్ హ్యావ్ ఎనీ క్యాపబిలిటీ, దే కెనాట్ డూ ఎనీథింగ్ బెటర్ దెన్ వాట్ దే హ్యావ్ నౌ. సో మీ పార్టీ 2019 ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ చేసే ఆలోచన ఉందా మేడం? అభ్యర్థులు నిలబడతారా? 2019 యాక్చువల్గా మా ఒరిజినల్ ఎజెండాలో నేను ఈ పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు, మేమందరం డిస్కస్ చేసుకున్నప్పుడు 2019 అనేది మా ఎజెండాలో లేదు. ఎజెండాలో ఏంటంటే 2019 వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ద బేస్ అండ్ వీ వాంట్ టు బ్రింగ్ ద అవేర్నెస్ ఇన్ ద పీపుల్.
And we thought this is the right platform and right time to go into the people. Luckily, we found some contestants. Oh, no? So definitely we are going to contest in 2019. So any sthanallo poti undustunnamu we are discussing, but at the moment on table, even before declaring the party, and 2 days before that kuda we found 10 candidates. Oh, good. So nenu what we are trying to do is ma committee memandaram kuchoni, of course 2019 elections are not our primary motive, kani if we screen the candidates and if we feel we'll correct to nilabadachu ee sari ki they are going to make the change and time, we will make them strong. Definitely screening chestamo, screening maku if we feel these are the future leaders and mem feel aithe matram definitely ga they are going to. So ante mi party registration gurto ivanni official idi jarugutondi party registration ayipindi maku gurto chi election code raagane party symbol vachestundi. ఓ అయితే 10-15 స్థానాల్లో మీ పార్టీ రంగంలో ఉంటుంది. ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే అంత మహిళలు మేడం, మెన్ ఎవరు ఉన్నారా? సో బేసికల్గా వన్ ఆఫ్ ది ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పార్టీ 70% ఫర్ ఉమెన్ అండ్ 30% ఫర్ మెన్. ఓ మీరు 30% రిజర్వేషన్లో పురుషులకు ఇస్తున్నారా మీ పార్టీలో? మేము రిజర్వేషన్ బిల్ అడగట్లేదు కదండి, సో జనరస్ కదా. సో మీరు రిజర్వేషన్ తెచ్చుకోండి, 30% కనట్లేదు. మీ పార్టీలో రిజర్వేషన్ ఇస్తున్నారా మెన్? 30% మీరు మాకు ఇచ్చేది మేమే ఇస్తున్నామని. మేమే ఇస్తున్నాం, గుడ్ కాన్సెప్ట్. సో అండ్ 30% మెన్ అండ్ 70% ఉమెన్, అండ్ దోస్ 30% ఆల్సో హూ కెన్ సపోర్ట్ ఉమెన్ వెల్ఫేర్, ఉమెన్ డెవలప్మెంట్, ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ యునో అప్బ్రింగింగ్ ఆఫ్ ఉమెన్. సో ఈ కాన్సెప్ట్ ఎవరైతే సపోర్ట్ చేయగలరో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకే ఇస్తాం. సో మీ రాజకీయ పార్టీ ప్రారంభించడము, జనంలోకి పోవడం, మహిళలను చైతన్యపరచడం, ఈ యాక్టివిటీస్ తీసుకున్నారు. మీ రాజకీయ పార్టీ అనగా ఏ రాజకీయ పార్టీ ఉంది అనేది ఏమన్నా చిన్న అందరికీ ఆ సస్పెన్స్ ఉంది, ఏ రాజకీయ అంటే తెలుగుదేశమా, వైఎస్ఆర్ కాంగ్రెసా, సమ్ ఎక్స్వై జెడ్ అనేది చిన్న డౌట్ ఉంది. ఎవరు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని, ఏదైనా పార్టీ ఉందా మీ అనుకున్నా? ప్రస్తుతానికి నేను దీన్ని సస్పెన్స్ లో పెట్టి తర్వాత రివీల్ చేయించండి, అట్లా ఏం లేదు. బికాస్ ఐ మీన్ ఐ హావ్ బీన్ టు డిఫరెంట్ కంట్రీస్ అండ్ ఎన్నో, అంటే రైట్ ఫ్రమ్ కెనడా టు ఆస్ట్రేలియా, ఐ ట్రావెల్ ఎ లాట్ ఆఫ్ కంట్రీస్. పీపుల్, కల్చర్, ఉమెన్, ఎన్విరాన్మెంట్, తర్వాత డిఫరెంట్ ఫ్యాక్టర్స్ నేను అబ్జర్వ్ చేసినాక దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ వీ కెన్ రిజాల్వ్ ఇమీడియట్లీ ఇన్ ఇండియా వితౌట్ డూయింగ్ గ్రేట్ చేంజ్. బట్ దట్ చేంజ్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ఫ్రమ్ ది సిస్టమ్, నాట్ ఫ్రమ్ ది పొలిటికల్ సైడ్, నాట్ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. సో అది దాంతో ఏమైందంటే, లెట్స్ గో ఫర్ ఎ పొలిటికల్ పార్టీ, వై నాట్ టు బ్రింగ్ ద చేంజ్ ఫ్రమ్ ఎ బిగ్గర్ వే అనేసి ఇట్లా రావడం జరిగింది. అఫ్ కోర్స్ అంటే ఒకప్పుడు మా ఫ్యామిలీలో కొంత రిలేషన్ వాళ్ళంతా పొలిటికల్ దాంట్లో ఉన్నారు, అండ్ మై సెల్ఫ్ హ్యాస్ వర్క్ ఫర్ పార్టీ ప్రీవియస్లీ, ఐ డోంట్ వాంట్ టు రివ్యూ ద నేమ్. ఒక 2004-2015 వచ్చినాక ఐ లెఫ్ట్ ఇట్ బికాస్ ఐ సెడ్ లైక్ అందరూ ఒకటే, ఎవరికి వాళ్ళు ఏంటంటే అందరూ మొయ్యాలి పళ్ళకి, దాంట్లో కూర్చునేది మాత్రం ఫ్యామిలీ పాలిటిక్స్. సో నేను, నా తర్వాత ఇంకొకరు, నా తర్వాత ఇంకొకరు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాపబిలిటీ. సో అట్లా ఉంటే సస్టైన్ కాలేదు, ఏ పార్టీ కూడా సస్టైన్ కాలేదు లాంగ్ రన్లో. యూ కాంట్ మేక్ లీడర్స్. మీరు ఏం చేస్తారు, ఒక లీడర్ అనేవాడు ఎలా అంటే దే ఆర్ బోర్న్ అండ్ దెన్ యూ గ్రూమ్ దెమ్ ఎ బిట్, అంతే. యూ కాంట్ మేక్ ఏ లీడర్ ఇన్ ద ఓవర్ నైట్ ఎనీవన్. సో అది కొంచెం బాధాకరమైన విషయం. సో దాంతో ఏంటంటే దీస్ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఎట్లా డెవలప్ చేయాలి, ఏం చేయాలి, పార్టీస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, లాంగ్ రన్లో పార్టీస్కి ఎలా ఎలాంటి వాళ్ళతో మేనేజ్ చేయించాలి, క్యాపబిలిటీ అంటే ఏంటి, నాలెడ్జ్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఎలా చేయించాలి, ఇవేం ఐడియా లేదు. జస్ట్ నేను, నా తర్వాత మా పిల్లలు, ఆ కాన్సెప్ట్లో ఉన్న పార్టీస్, రీజనల్ పార్టీస్, ఇట్స్ ఎ ఫ్లా యాక్చువల్లీ. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ డజంట్ వర్క్ ఎనీవే. మీ కాన్సెప్ట్ను ఎట్లా మీరు జనంలోకి తీసుకుపోతారు మేడం, అంటే ఎక్స్పెషలీ ఉమెన్, ప్రత్యేకంగా మహిళల్లోకి ఎట్లా తీసుకుపోతారు? సో మెయిన్లీ ఇప్పుడైతే మేము జస్ట్ ఎస్టాబ్లిష్ అవుతున్నాము అండ్ జస్ట్ లాంచ్ ద పార్టీ, వీ హ్యావ్ ట్రెమెండస్ రెస్పాన్స్ అండ్ మోర్ ఓవర్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్, అంటే చాలామంది ఇక్కడ అడిగిన వాళ్ళు ఏంటంటే ఎన్ఆర్ఐస్ వచ్చి బిజినెస్ చేస్తామంటారు. ఫర్ ద ఫస్ట్ టైం వీసీ ఒక లేడీ వచ్చి నేను పొలిటికల్ పార్టీ చేస్తాను అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫైట్ చేస్తామని అంటున్నారు. దిస్ ఇస్ సంథింగ్ కంప్లీట్ న్యూ అని అన్నారు. సో దెర్ ఈస్ ఓన్లీ 2 థింగ్స్ వీ కెన్ డూ.
We can do service or we can do a job or a, you know, service for somebody or we can do service for the society. Only these are the two things we have. So most people like to do service for themselves or, you know, and very few people they want to do service for the society. So just put me there and chapter. The social media, vitni vadakapothunnara baga ai mee party ki sambandhinchi. Definitely. Okappudu ante media meeda koncham depend avali ani cheppi మీడియాతోనే లైఫ్ ఉండింది పార్టీస్కి. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీస్ తోటి ఇప్పుడు లెంత్ అండ్ బ్రెత్ విత్ ఆల్ టెక్ రెగ్యులర్ మీడియా కంటే సోషల్ మీడియానే బాగా పవర్ఫుల్ అయిపోయింది. ఇట్స్ రీచింగ్ టు ఆల్ ద ఏజెస్, టు ఆల్ ఈచ్ అండ్ నూక్ అండ్ కార్నర్ సోషల్ మీడియా. ఈవెన్ ఇవాళ రోజు చూస్తే ఫోన్ కూడా 10 ఇయర్స్ పిల్లవాడి దగ్గర ఫోన్ ఉంటుంది. ఇట్స్ అ డేంజరస్ థింగ్ వన్ వే, బట్ అదర్ వే యునో ఫర్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఇట్ ఇస్ గుడ్. మీ మేనిఫెస్టో ఏది మేడం? అంటే మీరు ఏమన్నా కూర్చొని మీ కమిటీ మేనిఫెస్టో ఏమైనా తయారు చేస్తారు? ఎస్, ఇది 1, 2, 3. మా మేనిఫెస్టోలో 15 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మేము ఏది రివీల్ చేయము, బట్ వన్ థింగ్, ఇప్పుడు మేము రివీల్ చేసింది ఏంటంటే 70%, 30% ట్రెమెండస్ రెస్పాన్స్. ఇది నెవర్ సీన్ ఏది వేర్ అని. సో ఒక మా మేనిఫెస్టో ఎలా ఉంటుందో మీరు కొత్త కాన్సెప్ట్. సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దిస్ కాన్సెప్ట్ ఆఫ్ నారీ శక్తి, ఉమెన్కి పవర్, బట్ విత్ 70% and 30% రేషియో అనేది అట్రాక్టెడ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఫోరమ్స్. సో వాళ్ళందరూ కూడా మేము ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కొన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాము. వీ నెవర్ టుక్ దీన్ని ఎలా పైకి తీసుకెళ్లాలనేది ఐడియా మాకు రాలేదు. ఇట్స్ సంథింగ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ, వీ వాంట్ టు వర్క్ విత్ యూ అని ఇప్పుడు చాలామంది ముందుకు వచ్చారు. ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో తొందరగా రికగ్నైజ్ అయ్యింది. అవునా? బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ విత్ విచ్ ఇస్ గాన్ విత్ దిస్ కాన్సెప్ట్. అదే అడుగుతున్నా ఇప్పుడు. అంటే ఒక మహిళలు గ్రూప్ ఆఫ్ లేడీస్ పార్టీని రన్ చేస్తారంటే కింద మెన్ను కోఆపరేషన్ అంత ఉంటుందని మీరు మీ పార్టీ లోగోలో కూడా ఝాన్సీ లక్ష్మీబాయి గారి ఈ ఒక బొమ్మ పెట్టారు. అంటే సింబాలిక్గా ఏమంటే పార్టీని మహిళలే నడిపిస్తామని ఒక సింబాలిక్గా చూపించారు. ఉన్నారండి, యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ ఎందుకు చేయరండి? ఇప్పుడు మా ఫ్యామిలీని, మా పిల్లల్ని, మా హస్బెండ్ని యూకేలో వదిలేసి దూరం రాగలిగా. వితౌట్ దేర్ సపోర్ట్ హౌ కెన్ ఐ డూ? సో దేర్ ఆర్ ఫ్యామిలీస్ హూ వాంట్స్ టు ఎంకరేజ్ ఉమెన్ అండ్ దే వాంట్ ఉమెన్ డ్రైవ్ ది సొసైటీ. బట్ ఏంటంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ లేదు. దెర్ ఇస్ నో కామన్ ప్లాట్ఫామ్. ఎవ్రీబడి హ్యాస్ లాట్ ఆఫ్ ఐడియాలజీ, ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఎ చేంజ్, 80% పీపుల్, బట్ దే హ్యావ్ నో ఆప్షన్. సో దేర్ ఆప్షన్ ఈస్ ఐదర్ దిస్ పార్టీ ఆర్ దిస్ పార్టీ ఆర్ దే సిట్ ఎట్ హోమ్. సో దిస్ ఇస్ హౌ అవర్ సొసైటీ ఇస్ ఫ్రేమ్డ్. సో దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు ఎన్ఆర్ఐగా ఉన్నారు, చాలా దేశాల్లో కంపెనీలకు ఫైనాన్షియల్ అడ్వైజర్గా బిజినెస్ పనిచేశారు, లండన్లో బాగా సెటిల్ అయ్యారు ఫ్యామిలీతో. ఇప్పుడు మీరు ఇటు అంటే పూర్తిగా భిన్నమైన ఇది, ఇన్ని రోజులు మీరు బిజినెస్లో ఉద్యోగాలు చేశారు, కంప్లీట్ డిఫరెంట్ ఈ ఫీల్డ్కి వస్తున్నారు. సార్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఫస్ట్ మీరు ఈ ఐడియా చెప్తాను సపోర్ట్ చేశారా? యాజ్ గో అహెడ్ అన్నారా? మా హస్బెండ్కి ఫస్ట్ నుంచి తెలుసు నేను చాలా యాక్టివ్గా ఉంటాను అండ్ ఐ డూ సోషల్ సర్వీస్ అంటే ఫస్ట్ వెళ్తాను. మా హస్బెండ్ అప్పుడప్పుడు జోక్ చేసేవారు, నాకు డౌట్గా ఉంది నువ్వు అలా సర్వీస్ అని చెప్పేది కాదు, ఏదన్నా రాసి ఇచ్చేస్తావేమో అవతల వాడి బాధలు చూసి ఆశ రాసిస్తావేమో అని అట్లా జోక్ చేసేవారు అనమాట. అంటే కొంచెం వింటూ ఉంటే అట్లా ఆయనకి అలా భయం వేసేది ఒక్కొక్కసారి, ఇట్లా ఏమో ఆ టైంలో ఏది కనిపిస్తే తీసి ఇచ్చేస్తానేమో అన్నట్టుగా. బట్ ఆయనకి తెలుసు ఫస్ట్ నుంచి నేను చాలా యాక్టివ్గా ఉంటానని. అండ్ మెయిన్గా ఏంటంటే నా ఐడియాలజీ ఏదున్నా, నా థాట్స్ ఏమున్నా నేను ఫస్ట్ ఆయనతోనే షేర్ చేసుకుంటాను. ఓహో, అంటే మీకు మీ ఐడియాలజీ ఇప్పుడు మీరు చెప్తారు, ఫస్ట్ విమర్శకులు ఎవరు మీరు చెప్తానే సారు ప్రతిదీ యాక్సెప్ట్ చేసేసి బాగుందంటారు, బాగలేకపోతే బాగలేదని చెప్తారు? అసలు ముఖం మీద వితౌట్ సెకండ్ థాట్ చెప్పేస్తారు, ఇది ఎలా వర్క్ అవుతుంది, దీనికి ఇది ఫ్లా అనేస్తారు అంతే. మీరు రిసీవ్ చేసుకుంటారా బాగలేదన్నప్పుడు? డెఫినెట్గా, వై నాట్, దట్ విల్ హెల్ప్ కదా, నేను స్ట్రాంగ్ అవ్వడానికి, స్ట్రెంగ్తన్ అవ్వడానికి అది హెల్ప్ అవుతుంది కదా. సో చెప్పేస్తారు ఆయన. సో నేను అప్పుడే నేను అంటూ ఉంటాను అనమాట, అందుకని అనుకుంటూ ఉంటాను, ఇఫ్ ఐ కెన్ ఆన్సర్ దిస్ పర్సన్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ మోర్ దెన్ హాఫ్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అని అనుకుంటాను. వాళ్ళు రేస్ చేసినప్పుడు కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ మనం దాని మీద ఆలోచిస్తే వీ ఆల్సో గెట్ అన్ ఆన్సర్. అసలు యాక్చువల్గా మీ లవ్ మ్యారేజ్ మేడం అరేంజ్డా? లేదండి, పేరెంట్స్ అరేంజ్ మ్యారేజ్. సో మా హస్బెండ్ వచ్చి డాక్టరేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్, సో స్పెషలైజ్డ్ ఇన్ బయోమెట్రిక్స్. సో మీకు తెలుసు కదా, ఇంకా పిహెచ్డి అంటే వాళ్ళు చాలా మౌనంగా
ఉంటారు బట్ ఇంటెలిజెంట్ పీపుల్. సో సో మీరు సోషల్ యాక్టివిటీస్ నేను బాగా చేసేదాన్ని నేను చెప్పి చెప్తున్నాను. అంటే మీకు చిన్నప్పటి నుంచి అది అలవాటు మేడం, లేదు మీరు జర్మను యూకే ఇట్లా దేశాలు చూశాక మీరు ఈ సోషల్ యాక్టివిటీస్లోకి అడుగు పెట్టారా? అంటే చిన్నప్పటి నుంచి కొంచెం మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటి బ్యాక్గ్రౌండ్, మా పేరెంట్స్ అంటే మా ఫాదర్ బిజినెస్, సో మేము కొంచెం డిఫరెంట్ ప్లేసెస్ తిరగడము, డిఫరెంట్ పీపుల్ని చూడడము. అండ్ మా ఫాదర్ బిజినెస్లో ఇప్పుడు చాలామంది వర్క్ చేసేవాళ్ళు, పాపం వాళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే ఈయన దగ్గర ఉండి చూసుకోవడము, అవన్నీ మేము అబ్జర్వ్ చేసాము. అండ్ మేము అలాంటి సొసైటీలో అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందనుకోండి, పని వాళ్ళు వస్తారు, అలా ఆ పని వాళ్ళు వచ్చి పాపం ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు, మన పేరెంట్స్ విని ఇది కొన్ని అన్ని రియల్ కాకపోవచ్చు కానీ కొన్ని రియల్ అని స్పందిస్తారు కదా, మనం కూడా చూస్తాం కదా. సో దట్స్ వాట్ వీళ్ళు అన్నారే, కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి పోయేదేముంది, కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది కదా. సో అట్లా 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 చిన్నప్పటి నుంచే మీకు సోషల్ యాక్టివిటీ అనేది. తర్వాత నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, సర్వీస్ క్యాంప్స్, తర్వాత ఫుడ్ క్యాంప్స్ అట్లా సోషల్ సర్వీస్ చేస్తున్నా అన్నమాట. ఇప్పుడు కూడా యూకేలో ఒక ఆర్గనైజేషన్ లీడ్ చేయడము అట్లా చేస్తున్నాం, తెలుగు సొసైటీ తెలుగు పీపుల్ కోసం ఒక ఆర్గనైజేషన్ లీడ్ చేయడం అది చేస్తున్నాం యూకేలో. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చాను అని అక్కడ బ్రేక్ ఇచ్చి వచ్చాను. అండ్ అది ఒక 1000 ఫ్యామిలీస్ ఉంటారు, సో దే ఫీల్ ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్. సో ఇంకా మళ్ళీ మనం మేము చెప్పినాక మళ్ళీ వెనక్కి తిరిగి కొంచెం డిబేట్ చేయరు, ఎందుకంటే వి గివ్ ఎన్ ఆప్షన్ టు ఎవ్రీ వన్, గివ్ యువర్ ఒపీనియన్స్, ఇక ఫైనల్గా వి గో విత్ సమ్ డెసిషన్ అన్నమాట. అలా ఉంటుంది నాతో. మీరు ఏదైనా డెసిషన్ తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటారు అంటే మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్స్ పరిస్థితులు ఏదన్నా అంటే బ్యాక్ స్టెప్ వేసే ఏమన్నా? ఇప్పుడు అదే దానికి ఎగ్జాంపుల్ చెప్పింది నేను మీకు. సో నేనేంటంటే అన్ని ఆప్షన్స్ చూస్తాను, సో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా, వన్స్ ఐ సెలెక్టెడ్ దట్ ఆప్షన్ ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్. అంత స్ట్రాంగ్, నో బ్యాక్ స్టెప్. సో మీరు ఈ పార్టీ అనౌన్స్ చేశారు మేడం, జిల్లాలకు ఏమైనా టూరింగ్ ఇట్లాంటివి ఏమైనా ప్లాన్? ఇప్పుడు అదే ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మా మెంబర్స్, కోర్ కమిటీ మెంబర్స్ అందరం మీట్ అవుతున్నాము. నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేద్దాము? ఇప్పుడు ఉమెన్స్ డే వస్తుంది, సో ఉమెన్స్ డేకి కానీ ఇంకా నెక్స్ట్ యాక్టివిటీస్ ఏం చేద్దాము, ఎలా జనాల్లోకి వెళ్ళాలనేది మీటింగ్స్ ఉన్నాయి ఈరోజు రేపు. సో వీఆర్ గోయింగ్ టు అనౌన్స్ అన్నమాట ఏం చేస్తాము. సో సీరియస్ ఎక్సర్సైజ్ అయితే నడుస్తుంది, సీరియస్ ఎక్సర్సైజ్ నడుస్తుంది. ద ఫస్ట్ లక్కీ థింగ్ వాట్ హెస్ హ్యాపెన్ సో ఫార్ ఇస్ మేము పెట్టాలి అనుకోని నేను ఇండియా వచ్చి నా వెల్ విషెస్ అడ్వైజర్స్తో మాట్లాడి పార్టీ పెట్టడము, పెట్టాలి అని అనౌన్స్ చేసి రిజిస్ట్రేషన్కి వెళ్ళడము, మాకు చాలా ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ జరగడము, ఇవంతా అయిపోయింది అడ్మినిస్ట్రేషన్. సో ఐ కుడెంట్ ఫోకస్ మోర్ ఆన్ టు ఎస్టాబ్లిషింగ్ అ పార్టీ ఇన్ స్ట్రక్చర్. ఇప్పుడు మేము ఈ ప్రాసెస్లో కొంత స్ట్రక్చర్ కూడా ఎస్టాబ్లిష్ చేసేసాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్లాన్స్ చేస్తున్నాం, రోడ్ మ్యాప్ చేస్తున్నాం, ఎలా వెళ్ళాలి, ఏ డిస్ట్రిక్ట్స్ వెళ్ళాలి, మన కంటెస్టెంట్స్ ఎవరు, ఎక్కడ ఫోకస్ చేయాలి. సో షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నాము, సో అట్లా వెళ్దామని. సో ఓవరాల్గా చూస్తే కానీ ఇప్పుడు మీరు పూర్తి ఇప్పుడు ఉండే రాజకీయ పార్టీల కంటే డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ఎయిమ్తో మీరు ముందుకు వస్తున్నారు. అంటే జనం ఆదరిస్తారు, సక్సెస్ అవుతాను అనే ఒక భరోసా నమ్మకం అయితే మీకు ఉన్నాయా? ఉందండి. అయితే ఇది ఇట్స్ నాట్ ఎ వన్ డే ఎక్సర్సైజ్ అండి, ఇవాళ నైట్ పెట్టాను రేపు మార్నింగ్ కల్లా అధికారంలోకి రావాలంటే ఇది అలాంటిది కాదు. యాజ్ అ సెడ్ రాజకీయాల్లో 4 ఫ్యాక్టర్స్ అండి. సో నాకు అట్రాక్షన్ లేదు, ఎందుకంటే ఐ మీన్ ఎన్ఆర్ఐ, ఐ జస్ట్ కేమ్ హియర్. సో పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్, అంటే నేను ముందు తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు వచ్చి నాకు తెలుస్తుంది అందరికీ. సో అది ఇట్ టేక్స్ టైమ్. ఇప్పుడు ఒక రాజకీయ ఒక మూవీ స్టార్ పెట్టాడు అనుకోండి, ఈ హ్యాస్ సమ్ అట్రాక్షన్, సో దానికి ఇమీడియట్గా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మా మేము పెడితే ఏమవుతుందంటే ఇట్ టేక్స్ టైమ్, కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం, దాంతో వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం, కాన్సెప్ట్ అట్రాక్ట్ కావాలా. ఎగ్జాక్ట్. సో అది ఇట్స్ ఆన్ ద వే అండ్ డెవలప్మెంట్ లెట్స్ సే. అది సో విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. షూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. మీరు మీ రాజకీయ పార్టీ మీరు అనుకున్నట్లు నిజంగా జనంలో పోయి మహిళలకు చేతనైంత సేవ చేసి మీ ఏం ప్రకారం మహిళలు రాజకీయంగా ఎదుగుదలకు మీ పార్టీ మీరు గట్టిగా కృషి చేసి జనం కూడా మిమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.